నవ్వడం యోగం, నవ్వించడం భోగం, నవ్వలేకపోవడం రోగం అని నవ్వుకు ఆయన నవ్య నిర్వచనాన్ని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహ్లాదభరితమైన హాస్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించారు. తెలుగు వాకిళ్ల ముందు హాస్య తోరణాలు కట్టి అందరినీ కడుపుబ్బా నవ్వించిన తెర వెనుక నాయకుడు జంధ్యాల. మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాలు నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురుదెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతి ఉంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెల్లుబికిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రవసచి. హాస్యమంటే జంధ్యాలకు చాలా మక్కువ. చదువుకునే రోజుల్లోనే నటుడిగా, నాటక రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. విశ్వనాథ్ సిరిసిరి మువ్వ ద్వారా మాటల రచయితగా వెండితెరకు పరిచయమయ్యారు. ఎవర్గ్రీన్ క్లాసిక్ శంకరాభరణంతో పాటు సప్తపది, సాగర సంగమం జంధ్యాల రచనా నైపుణ్యానికి తార్కాణాలు. ఏడు పంతులు గారు ఇంత విద్య కడుపులో దాచుకుని ఏమి రాదంటారేమిటి? ఏమిటయ్యా మరి కొత్తగా ఉంది, ఏమిటి అంటే? నా పిండా కొడు. అదే పిండా గిరగరు. పిండా గిరగరు వాటికి? అదేనండి, తల్లి గర్భంలో పిండం ఎలా గిరగిరా తిరుగుతుందో దాన్ని ఆధారం చేసుకుని పాశ్చాత్యులు కనిపెట్టిన నృత్యమే ఈ పిండా గిరగరు. కె రాఘవేంద్రరావు జంధ్యాల కాంబినేషన్ లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అడవి రాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి సినిమాల విజయాల్లో జంధ్యాల కలం కీలక పాత్ర పోషించింది. రావుగోపాలరావు నోటి వెంట ప్రాసన్ని కథం తొక్కించిన, నాగభూషణం మాటల్లో సామెతలు చిందేయించిన, అవి జంధ్యాల కళానికున్న పదును చాటి చెప్పాయి. సరదాగా ఉందా? ఈస్ట్ స్టూవర్ట్ ప్రో స్టేషన్ మాస్టర్ గారు ఫస్ట్ సమ్మెస్ట్కి వెళ్ళి తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా పాస్ అయ్యాడంతా నెక్స్ట్ ఇంత ఆయన్ని ఫీస్ట్ కని గెస్ట్ గా దినిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ లో బెస్ట్ బెస్ట్ అంటూ తినేసి ఓస్ట్ కూడా మిగిల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన సుష్ఠుగా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళుతో ఉంకుని మరీ రెస్ట్ తీసుకున్నట్టు ఏ రోస్టు లేకుండా చాలా ఇంకా వదలమంటావా? భాషా పరాటాలు, మాటల తూటాలు, ఎత్తి ప్రాతల పరోటాలు. కేవలం మాటల రచయితగా సరిపెట్టుకోకుండా ఇదే ఊపులో దర్శకత్వం వైపు జంధ్యాల అడుగులు వేశారు. ముద్దమందారం చిత్రం ద్వారా దర్శకునిగా తన విజయయాత్రను ఆరంభించారు. తన ప్రతిభకు రెండు వైపులా పదును ఉందని నిరూపించుకున్నారు. అనంతరం నాలుగు స్తంభాలాట, రెండు జళ్ల సీత లాంటి చిత్రాలను అందించారు. ఓ పడుచు పిల్ల వయసు కుర్రాడికేసి అలా వాళ్ళు చూపిన చూడ్డాన్ని లవ్, ప్రేమ అంటారనమాట. చిన్నపిల్లవు కదా పాపం, ప్రేమ అంటే ఇది అని తెలుసుకోలేకపోతున్నావు కానీ నీకు తెలియకుండానే నీ మనసు నన్ను ప్రేమిస్తుంది. కావాలంటే నేను నువ్వు టెస్ట్ చేసుకో, ఈ పువ్వుని ఇక్కడ పెడుతున్నాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టయితే ఈ పువ్వును తల్లో పెట్టుకుంటావు. ఈ పువ్వు నువ్వు ముట్టుకోకపోతే నన్ను ప్రేమించినట్టు లెక్క. బట్ నువ్వు తట్టుకోలేవు, ఈ పువ్వును ముట్టుకోకుండా ఉండను లేవు. 10 నిమిషాల్లోపు నువ్వు దాన్ని తల్లో పెట్టుకుంటావు. జంధ్యాల రూపొందించిన ఒక్కో చిత్రం ఒక్కో విధంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యరసంలో ఎన్ని కోణాలున్నాయో అన్నింటినీ ఆయన ఆవిష్కరించారు. ఉషా కిరణ్ మూవీస్ జంధ్యాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ ఎవర్గ్రీన్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో పాత్రల చిత్రణ దగ్గర నుంచి డైలాగులు, హావభావాలు తదుపరి హాస్య చిత్రాలకు దిక్సూచిగా నిలిచాయి. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊరు కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావరం అయిపోతాను, లేదా ఏ హెల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడి అయిపోతాను. ముక్కు మీద దు
పొందినది. ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తిన పందొచ్చి తలకురికిన ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. ఓ పక్క హాస్య చిత్రాన్ని సృష్టిస్తూనే మరో పక్క సామాజిక అంశాల్ని తెరపై ఆవిష్కరించి సవ్యసాచిగా కీర్తిని అందుకున్నారు. ఆనంద భైరవికి గాను ఉత్తమ దర్శకునిగా నందితో పాటు జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇక పడమటి సంధ్యారాగం ఉత్తమ కథా రచయితగా, ఆపద్ బాంధవుడు ఉత్తమ మాటల రచయితగా పురస్కారాలు తీసుకొచ్చాయి. బూతు కథలతో జతపడి చెమితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమాటారా? ఆపాత మధురమని మహాకవులు స్తుతించిన సాహిత్యం నానాటికి అశ్లీలమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమాటారా? ఏమనమాటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు. తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేదు. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు అచ్చుకోవు. నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది. చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతులను తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచి పెడతాను. అక్షరమైన అక్షరం అమ్మ స్వరూపం భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్షరం? అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూలలకిచ్చి ఎప్పడుపు కూడు భుజించుట కంటే సక్క ఊరు హాలికులైననే నేను ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. తన మాటల్లో కేవలం హాస్యాన్నే కాదు, కన్నీళ్లను ఒలికించటం జంధ్యాలకు మాత్రమే సాధ్యం. శంకరాభరణంలో హాస్య నటుడు అల్లు రామలింగయ్య చేత కన్నీళ్లు పెట్టించే విధంగా శంకర శాస్త్రిని తిట్టించిన, శ్రీవారికి ప్రేమలేఖలో ఆడపిల్ల తండ్రి అసహనాన్ని ఆవిష్కరించిన ఆ ఘనత జంధ్యాలకే దక్కుతుంది. అవసరం లేదురా, నీకేది అవసరం లేదు. కానీ శారదకి పెళ్లి అవసరం, ఒక తోడు అవసరం, ఒక నీడ అవసరం. ఏ సంగీత విద్వాంసుడితో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా? నువ్వు అనుభవించే సుఖం చాలకనా? సంగీత సామ్రాట్యవి, శంకరాభరణంలో దిట్టవి, గండపెండీరం తొడిగించుకున్నవాడివి. ఈవేళ ఎవరైనా కచేరికి పిలిచి 1 రూపాయి ఇస్తున్నాడురా? శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్ళయిందిరా? ఎన్నేళ్ళయిందిరా సంతృప్తిగా 2 పూట్ల భోంచేసి? ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడు సేవ? ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు, ఆ సంగీతం నీకు కూడు గుడ్డ పెట్టలేనప్పుడు నీకెందుకురా ఇంకా ఆ వ్యామోహం? నీకుంది సరే, ఆ వ్యామోహంతో ఆ పసిదాని బ్రతుకు నాశనం చేయడానికి హక్కు నీకెవడిచ్చాడురా? కాదురా, ఈ జన్మలో దానికి పెళ్లి కాదు. ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పారుకుంది కదరా సంగీతం. బ్రహ్మానందం, నరేష్, ప్రదీప్, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, పూర్ణిమ లాంటి ఎందరో నటుల్ని వెండితెరకు పరిచయం చేసింది జంధ్యాలే. రావు గోపాలరావు, నూతన ప్రసాద్, కోట శ్రీనివాసరావులతోనూ నవ్వుల జల్లుల్ని కురిపించిన ఘనత జంధ్యాలదే. మాటలతోనే కాదు, కేవలం హావభావాలతోనే ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించటంలో జంధ్యాల ఘనాపాటి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు పాలకోవందిగా? ఇవాళ లేవు, లేదే లే చెప్తాను. మర్యాదగా గడప దాటండి.